आप सभी हिंदी प्रेमियों को मेरा सादर प्रणाम। हिंदी भाषा अभिमानुलंदरिकी ना हृदयपूर्वक शुभाकांक्षलु। करेक्शन ऑफ सेंटेंसेस अंटे शुद्धीकरण अंटे वाक्यालो तप्पुलु इस्तामो आ तप्पुल्नि सवरिंचि सरैन रीतिलो रायालन्नमाट वाक्यानि తిరిగి రాయాల్సి ఉంటుంది. అంటే అది ఒక ప్రిపోజిషన్లో తప్పు ఉండొచ్చు, లేదా అంటే కారక్ సంబంధి గల్తీ భీ హో సక్తి హే, లేదా అంటే విశేషణం కానీ లేదా కాలానికి సంబంధించి కానీ ఈ రకంగా క్రియకు సంబంధించింది కానీ ఇక్కడ తప్పులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాక్యాలని సరిగ్గా ఎలా రాయాలి అన్నది మనం ఇప్పుడు చూస్తాం. దాన్ని శుద్ధీకరణ్, శుద్ధకరం అంటారు. అంటే అశుద్ధ వాక్యంకు శుద్ధకరణ, లేదా దీని ఇంగ్లీష్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే వాక్యాల్లో తప్పులు సవరించి సరిగ్గా రాయడం అన్నమాట. రామ్ కో దో గ్రంథ్ జరూర్ హే అంటే ఈ వాక్యాలన్నీ కూడా మనం ఇంతవరకు చేసినటువంటి ఈ వ్యాకరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క అభ్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నవి. కొత్తవైతే ఏమీ లేవు. ఇంతవరకు మనం చదువుకున్న వాటిల్లో కొన్ని అశుద్ధ వాక్యం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనం కరెక్ట్గా ఎలా రాస్తాము అన్నది మనం ఆలోచించుకోవాలి. రామ్ కో దో గ్రంథ్ జరూర్ హే. జరూర్ అంటే ఏంటి? రెండు అర్థాలు, జరూర్, జరూరత్, రెండు ఉంటాయి. జరూర్ అంటే తప్పకుండా అని అర్థం, జరూరత్ అంటే అత్యవసరము, అవసరము అనే అర్థంలో జరూరత్ వాడతారు. ఇక్కడ రాముడికి రెండు గ్రంథాలు అవసరము అన్నది వాక్యం. దాన్ని రామ్ కో దో గ్రంథ్ జరూర్ హే అనకూడదు, రామ్ కో దో గ్రంథంకి జరూరత్ హే. జరూరత్ అంటే నెసెసిటీ, అతనికి రెండు గ్రంథాలు కావలసి ఉంది అన్నప్పుడు జరూర్ అన్నది వాడకూడదు. రామ్ కో దో గ్రంథ్ పక్కన కో రావడం వల్ల, కీ రావడం వల్ల గ్రంథ్ కాస్త గ్రంథంగా మారుతుంది. దో గ్రంథంకి జరూరత్ హే, రామ్ కో అనేది కరెక్టే, కాకపోతే దో గ్రంథంకి జరూరత్ హే అని వాడాలి. అలాగే రాధానే కామ్ కర్ సకి అన్న వాక్యం చూడండి. మనం చెప్పుకున్నాం సక్కను వచ్చినప్పుడు, చుక్కను వచ్చినప్పుడు నే అన్నది ప్రయోగం చేయకూడదు. నే ప్రయోగంలో లా బోల్ భూల్ లక్ సక్ చుక్కీటితో నే రాదు. కాబట్టి రాధానే కామ్ కర్ సఖీ బదులు ఏమనాలి? రాధా కామ్ కర్ సఖీ అనాలి. ఇక్కడ నే ప్రయోగం రాదు కాబట్టి, అకర్మక్ కాబట్టి ఇక్కడ నే అన్నది వాడకూడదు. రాధానే కామ్ కర్ లియానేనా అనొచ్చు, లేదా రాధా కామ్ కర్ సఖీ అని అనాలి. నే అన్నది తీసేయాలి. మేనే చార్ గాయ్ కో దేఖా. చార్ గాయ్ అంటే ఇక్కడ చూసిన వచనం సంబంధించినటువంటి తప్పు ఉంది. వచనము ఉంది, తర్వాత ఈ యొక్క క్రియకు సంబంధించింది కూడా చూడాలి. ఇక్కడ మనం చార్ గాయ్ అంటే నాలుగు ఆవులు అని అర్థం, కానీ గాయకి బహువచనం ఏంటి? గాయే. కాబట్టి మైనే చార్ గాయంకో, గాయ కాస్త గాయంకో దేఖా అనొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కర్మతో పాటు కో వాడతామో క్రియ అనేది పుల్లింగ ఏకవచనంలో ఉంటుంది. ఈ పాయింట్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. కర్మ ఇక్కడ స్త్రీలింగే, చార్ గాయే అన్నది స్త్రీలింగే, కానీ పక్కన కో ఎప్పుడైతే కలుపుతామో, కో ప్రత్యయం కలపడం వల్ల అది మనం మాస్కులైన్ జెండర్లో రాయాలన్నమాట. ఈ వాక్యంలో చివర చూసారా, మైనే చార్ గాయంకో దేఖా, లేదా చార్ గాయే అన్నప్పుడు దేఖి అని అనాలి. కానీ కో రావడం వల్ల కర్మకి కో కల్పితే క్రియ అనేది పుల్లింగ ఏకవచనం, మాస్కులైన్ సింగులర్లో ఉంటుంది. పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హమ్ సబ్ స్వతంత్రత హే. స్వతంత్రత అన్నది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇక్కడ స్వతంత్రత కాదు కదా, వి ఆల్ ఆర్ ఇండిపెండెంట్, వి ఆల్ ఆర్ ఫ్రీ అన్నప్పుడు హంస స్వతంత్ర హే అనాలి. స్వతంత్రత అన్నది వాడకూడదు. హంస వి ఆల్ ఆర్ ఫ్రీ, స్వతంత్ర హే అన్నది వాడాలి. ఆప్ అభి యహాసే జావ్, ఇది కూడా మనం చూసాం, ఇంపరేటివ్ విధి గుర్తుంది కదా. ఆప్ అభి యహాసే జావ్, ఆప్ అన్నప్పుడు ఏమనాలి? ఇయే వాడాలి. ఆప్ అభి యహాసే జాయియే, ఆప్ జాయియే, తుమ్ అంటే జావో. ఇక్కడ కనుక కర్త తుమ్ అనుకోండి, తుమ్ అభి యహాసే జావో అనొచ్చు. లేదా అంటే ఆపే ఉంచాలి అనుకుంటే జాయియే అనాలి. మేరేకో తుమ్నే క్యా బోలా, ఇది ఎక్కువగా వాడేటువంటి చేసేటువంటి తప్పు. చాలామంది వాడుకలో సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం మేరేకో అన్నది, లేదా తుమ్నే బోలా అన్నది అనేస్తారు. కానీ బోల్ అన్నది చాలాసార్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలాసార్లు చదువుకున్నాం కూడా. లా బోల్ భూల్ లక్ సక్ చుక్ అన్న వాటితో నే అన్నది రాదు. కాబట్టి తున్నే అన్నది ఇక్కడ అనకూడదు, తున్నే క్యా బోలా అనేది తప్పు. రెండో తప్పు ఏంటి, మేరేకో అన్న ప్రయోగం ఎక్కడా లేదు. మనం వాడేస్తాం చాలా మట్టుకు, వింటూ ఉంటాం, కానీ అది తప్పు. ఇట్స్ నాట్ ప్యూర్ హిందీ, శుద్ధ హిందీ కాదు. అది ఏమనాలి? మేరేకో కాదు, మై ప్లస్ కో ముఝే, ముఝే వాడాలి. ముఝే తుమ్ క్యా బోలే, ముఝే రెండు తప్పులు, మేరేకో బదులు ముఝే అనాలి, తుమ్ క్యా బోలే అనాలి. నే అన్నది హఠానా హే, మనం తీసేయాలి. తుమ్నే క్యా కహా అనొచ్చు,
मुझे तुमने क्या कहा बोल बदल कह वाड़ते ने वाड़ तुमने क्या कहा अभी అనొచ్చు లేదా తుమ్ క్యా బోలే అంతేగాని తుమ్నే బోలా అన్నది అనకూడదు రెండు కరెక్షన్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం మేరేకో అన్నది వింటూ కూడా ఉంటాం వినకూడదు కూడా అనకూడదు కూడా ముజేనే అనాలి అధ్యాపకునే సవాల్ మాంగ ఇది చూడండి మాంగనే అంటే అడగడం కదా అని మామూలుగా అనేస్తాం తెలుగులో మనం అడిగాము వాళ్ళు అడిగారు ఇంగ్లీష్లో కూడా హీ ఆస్క్డ్ షీ ఆస్క్డ్ షీ ఆస్క్డ్ మనీ లేదా అంటే హీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ తెలుగులో కూడా నేను ప్రశ్నించానే ప్రశ్న అడిగాను నేను ఏదో పుస్తకం కావాలని అడిగాను అన్నదానికి అడిగాను అన్నప్పుడు దేనికైనా వస్తువులైనా ప్రశ్న అయినా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఒకటే ప్రయోగం అడిగాను ఆస్క్ కానీ హిందీలో అలా కాదు వస్తువుల్లో అయితేనేమో మాంగన అంటాము హాల్చాల్ లేదంటే మన కుశలక్షేమాలు తర్వాత ఏదన్నా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మాత్రం కూర్చున్నా అన్నది వాడాలి ఇక్కడ అధ్యాపక్ సవాల్ మాంగన కాదు సవాల్ అంటే దాని వస్తువా కాబట్టి అధ్యాపకునే సవాల్ పూచా సవాల్ పూచా ప్రశ్న పూచా హాల్ పూచా ఆప్ కేసే హే కుశలక్షేమ ఖైరియత్ పూచ్నా కానీ వస్తువులు ఏవైనా సరే పుస్తకము లేకపోతే ఏదైనా ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏవైనా సరే ఉంటే వాటిని మాంగన అనాలి మేనే ఆప్సే క్యా మాంగా కొంచెం పైసే మాంగా డబ్బులు కావాలనుకుంటే డబ్బులు కూడా అడగడం మాంగన పాంచ్ హజార్ రూపాయే మేనే మాంగే అనొచ్చు లేదా మేనే కొంచెం కుర్సియా మాంగే కొన్ని వస్తువులు కావాలి కుర్చీలు కావాలి మాంగ అంటాం కానీ సవాల్ అనేది మాంగ అనకూడదు ఇది కూడా కరెక్షన్లో ఇస్తూ ఉంటాం పిల్లలకి అధ్యాపకునే సవాల్ మాంగా మేనే 10 రూపాయే పూచా 10 రూపాయే పూచా అన్నాడు మేనే 10 రూపాయే మాంగే అనాలి తర్వాత సదేరే అక్క దర్శన్ హువా కొన్ని నిత్య బహువచనాలు అన్న విషయం మనం అక్కడ వచనం నేర్చుకున్నప్పుడు చూసాం ఒకసారి ఆ వీడియో ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చూస్తే పాతవన్నీ కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు అనమాట దర్శన్ అనేది ఏంటంటే నిత్య బహువచనం మనం తెలుగులో మీ దర్శనం అయిందండి దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకున్నాం దేవుడి దర్శనం బాగా అయిందా ఇలా అంటాం కానీ హిందీలో ఈ దర్శన్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్లోనే వాడాలి సబేరే ఆప్కే దర్శన్ హుయే అనాలి తప్ప దర్శన్ హువా అని వాడకూడదు ఆప్ యహ కామ్ కరియే ఇది కూడా చూసారా మేరేకో తుమ్నే క్యా బోలా అలాగే కరియే కరియే అన్న మాట ఎక్కువ అంటూ ఉంటారు వాడుకలో కరియే అన్నది అనకూడదు కర్ ప్లస్ ఏ కీజ్ ఏ ఆప్ యహ కామ్ కేజ్ ఏ కర్ బదు కర్కి ఏ కలిపితే కరియే అవ్వదు ఆప్ యహ కామ్ కేజ్ ఏ ఆప్ కోషిష్ కీజియే అనాలి మీరు ప్రయత్నం చేయండి ఆప్ మెహనత్ కీజియే ఆప్ యహ కామ్ కీజియే ఈ కీజియే అని వాడాలి తప్ప కరియే అన్నమాట అసలు ఎక్కడా లేదు దయచేసి కరియే అని వాడకండి పర్సూ గీతాకి భాయిక షాది హువా ఇవి కూడా ప్రత్యయ సంబంధి కారక సంబంధి గల్తీయా కారకాలు చూసారా ఇక్కడ గీతాకి భాయి అనకూడదు గీత మనం అనుకుంటాం గీత ఫెమినైన్ జెండర్ కదా భాయి అనేది గురించి ఆలోచించాం కానీ గీత యొక్క తమ్ముడు కాబట్టి ఈ తమ్ముడు లేదా బ్రదర్ మాస్కులైన్ జెండర్ కాబట్టి కా అని వాడ గీతాక భాయి అనాలి పక్కన మళ్ళీ ఏమంటున్నాం ఇంకో కా వచ్చింది షాది కూడా ఫెమినైన్ జెండరే కాబట్టి గీతాకే భాయికి షాది హుయి అనాలి ఇక్కడ రెండు ప్రక్రియలు పక్క పక్కన వచ్చాయి కాబట్టి మొదటి అంటే వెనకాల వచ్చేటువంటి కా వల్ల మొదట వచ్చింది కేగా మారుతుంది కాబట్టి గీతాకే భాయికి ఇక్కడ రెండు కూడా తప్పులే ఇవ్వడం జరిగింది ఈ రెండు కారకాలు తప్పులే కీ అన్నది కానిది రెండు వాడకూడదు దాని బదులు ఏంటి వాడాలి కే కీ వాడాలి ఎందుకని భాయి అనేది మాస్కులైన్ జెండర్ కాబట్టి ఇక్కడ వెనకాల ఇంకొక కారకం వచ్చింది కాబట్టి కేగా మారింది ఇది షాదీ ఫెమినైన్ జెండర్ కాబట్టి ఇక్కడ కీ వాడతాము వెనకాల హుయ్ అని ఎందుకన్నాం షాదీ ఫెమినైన్ కాబట్టి పెళ్ళి అయింది కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటి ఇక్కడ షాదీ కాబట్టి హుయ్ అని వాడాలి మై అందరి ఆతే సబ్ చుప్ హోవ్యా ఇది ఒక కాంపౌండ్ సెంటెన్స్ అనుకోవచ్చు రెండు రకాలైనటువంటి కర్తలు ఉన్నప్పుడు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మొదటి కర్తకి కే అన్నది కలపాలి అంటే మే అందరి ఆతేహి ఇది ఒక సగం మిగతా సగం అంటే సబ్ చుప్ హోవ్యా నేను లోపలికి రాగానే అందరూ కామ్ అయిపోయారు కామ్గా ఉండిపోయారు అన్నప్పుడు ఏమనాలి మై అందరు ఆతేహి కాదు మేరే మై ప్లస్ కే మేరే అందరు ఆతేహి సబ్ చుప్ హోగయే సబ్ కంటే ఎవరు ఎక్కువ మంది కదా అందరు కాబట్టి హోగయే అనాలి అంటే ఎప్పుడైతే రెండు కర్తలు ఉంటాయో ఒక వాక్యంలో మొదటి కర్త పక్కన కే అన్నది కలపాలి రామ్ కో దో భాయి ఓ రే బేనే ఇది కూడా మనం అనుకున్నాం సంబంధ కారక కే అనేది పొజిసివ్ కేసు సంబంధం చెప్పేటప్పుడు కే అన్నది వాడాలి ఇక్కడ రామ్ కో అనకూడదు
रावणाली राम के दो भाई और एक बहन है. इक बहन स्त्री कदंडी राम के दो भाई का कदा की दो भाई और एक बहन अनकूडदु ओनली सिस्टर्स उन्ना सरे राम के दो बहने हैं अनाल तप इकड़ा को अन्नगानी की गानी वाड़को संबंधान सूचिंचेटप्पुडु के ए वाड़ाली. हमारे घर की पीछे स्कूल है इदि कूडा ओक फ्रेज चूसिनट्लयिते ई परसर्गल चूसिनट्लयिते घर की पीछे अनकोंडि घर के पीछे चूसारा के पीछे के सामने के पास इवन्नी कूडा के ए रावाली. उसने खाना खा चुका अलागे उसने पढ़ने लगे रेंडु कूडा ओके चोट रायडं जरिगिंदि. खाना खा चुका अनकोंडि चुक्क अन्नदि अनुकुन्नां कदा सक्कु चुक्कु लग्गु इवन्नी एंटि ఇవి అకర్మకులు కాబట్టి ఉస్నే ఖానా ఖాలియా లేదా వహ ఖానా ఖాచుకా ఆర్ వహ పడినే లగా వహ ఖాచుకా వహ పడినే లగా అనాలి తప్ప నే అన్నది ఇక్కడ వాడకూడదు. సీత సీతకి కామ్ కర్తీ ఇది కూడా మనం అప్నా ప్రయోగ్ చేసాం. అంటే ఏంటి సీత సీత పని చేస్తుంది అనుకోరు సీత తన పని చేసుకుంటుంది. సీత అప్నా కామ్ కర్తీ హే కామ్ అన్నది ఇక్కడ మాస్కులిన్ జెండర్ కాబట్టి సీత అప్నా అన్న ప్రయోగం చేస్తూ కామ్ కర్తీ హే అన్నారు. ఈ రకంగా ఇంతకు ముందు కూడా మనం కొన్ని శుద్ధీకరణ చేశాము మళ్ళీ కొన్ని ఇచ్చాము. మధ్య మధ్యలో నేను ఇలాంటి వాక్యాలు ఇస్తూ ఉంటాను దీనివల్ల మీకు ఆ పాతవి ఒకసారి రివైజ్ చేసుకోవడానికి తర్వాత వీటిల్లో ఎక్కడ తప్పులు ఉన్నాయో తెలుసుకుంటూ ఇలాంటి తప్పులు మనం సవరించుకుంటూ ముందు ముందు సరైన వాక్యాలు రాయడానికి మాట్లాడడానికి చెప్పడానికి అనువుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.